గ్రామీణ ప్రాంతాలకు పరిచయమైన మక్కట్కుల వ్యాపారంతో తనదైన శైలిలో ఆర్థిక స్వావలంబన సాధించిన ఓ మహిళకు రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు రావడం తంగళ్ళపల్లి మండలానికి చెందిన ఓ మహిళకు దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు రాష్ట్ర స్థాయి స్త్రీ శక్తి అవార్డు వరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క రాజయ్య తన భార్య అయిన లక్ష్మి ఆధ్వర్యంలో స్వశక్తి సంఘం ద్వారా ఓ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. స్వశక్తి సంఘాన్ని ఏర్పరచుకొని ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం ద్వారా మక్క అటుకులు తయారు చేసే యూనిట్ ను తయారు చేసింది. దీనిలో భాగంగా దాదాపు 10 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా తనదైన శైలిలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ లాభాల బాటలో ముందుకు వెళ్ళింది. అంతేకాకుండా సకాలంలో రుణాలను బ్యాంకుకు చెల్లించి మిగతా మహిళలకు కూడా ఆదాయాన్ని అందించేలా ఆమె చేసిన ప్రతి అడుగును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ స్వశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియ, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో చుక్క లక్ష్మి అవార్డు అందుకోవడం పట్ల పలువురు మహిళలు ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు డిఆర్డిఓ రవికుమార్ తో పాటు సిసిఎల్ఐ మహిళా సంఘం నేతలు హాజరయ్యారు.